హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టేట్ నీట్ యూజీ 2024 సెకండ్ ఫేజ్ రిజల్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. అయితే ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకు అంటే మనకి ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 రిజల్ట్ లేట్ గా అనౌన్స్ చేశారు కాబట్టి, ఒకవేళ కానీ ఎవరికైనా ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఉంటే వాళ్ళు ఇక్కడ కర్ణాటక స్టేట్ లో సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసి, వాళ్ళకి ఒకవేళ సీట్ అలాట్మెంట్ కర్ణాటకలో కూడా వచ్చి ఉంటే వీళ్ళు పార్టిసిపేట్ చేసే ముందు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేశారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వాళ్ళు లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్. ఇది నోటిఫికేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ ఎవరైనా సరే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి అలాగే ఇక్కడ కర్ణాటక ఫేజ్ 2 లో కూడా సీట్ అలాట్మెంట్ వచ్చి ఉంటే అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు మీరు చేయాల్సింది, మీ యొక్క సీట్ ని సరెండర్ చేయడానికి సెప్టెంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు కేఈఏ ఆఫీస్ బెంగళూరు దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఇది తప్పనిసరిగా ఇన్ పర్సన్ వెళ్లి మాత్రమే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్ పేరెంట్ తప్పనిసరిగా వెళ్లి రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. మీరు వెళ్లేటప్పుడు సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ను కూడా తీసుకుని వెళ్లాలి. అయితే ప్రస్తుతానికి మనకు ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇంకా మనకి డౌన్లోడ్ అవ్వలేదు. ఎందుకంటే 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా గ్రీవెన్సెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే రిజల్ట్స్ మీద వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు కాబట్టి రేపు ఉదయం వరకు కూడా మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వరు. 10 గంటల తర్వాత ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ అవుతాయి. అవి డౌన్లోడ్ చేసుకుని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ని అలాగే వాటితో పాటుగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రీ రివైజ్డ్ స్కోర్ కార్డు, కర్ణాటక స్టేట్ లో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ఈ మూడు కూడా తీసుకుని వెళ్లి మీరు ఇమ్మీడియట్ గా అంటే 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల కల్లా ఆఫ్లైన్ లో మీరు పర్సనల్ గా వెళ్లి మీట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ సీటు సరెండర్ చేసినట్లు, అప్పుడు మాత్రమే మీకు మీరు రెండో ఫేజ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎవరైతే పే చేశారో ఆ అమౌంట్ లో కేవలము 10,000 రూపాయలు మాత్రమే కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళు రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. ఈ టైం దాటిపోతే వాళ్ళు మరలా అవకాశం ఇవ్వరండి. సో దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.